అలాగే యావరేజెస్లో ఇది లాస్ట్ పార్ట్ కూడా ఈ పార్ట్లో మనం బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ యావరేజ్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ని చేయడం అన్నది ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం మనం ఓకేనా సో చూద్దాం ఫస్ట్ అసలు బ్యాటింగ్ యావరేజ్ అంటే బ్యాటింగ్ యావరేజ్ అంటే ఏంటంటే టోటల్ రన్స్ బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి ఒక టూ హండ్రెడ్ రన్స్ మీరు చేశారనుకోండి పది ఇన్నింగ్స్లో చేశారనుకోండి అంటే పది మ్యాచ్ల్లో సో మీ తాలూకా యావరేజ్ ఏమవుతుంది ట్వంటీ అంటే ప్రతి మ్యాచ్లో కూడా మీరు ట్వంటీ రన్స్ మీరు కొట్టినట్టు అనమాట సో దిస్ విల్ బి యువర్ యావరేజ్ అంటే యావరేజ్ అనేది ఎలా వస్తుంది టోటల్ రన్స్ మీరు పది మ్యాచ్ల్లో రెండు వందల రన్స్ కొట్టారనుకోండి మీరు చేసిన టోటల్ రన్స్ రెండు వందలు కదా ఎన్ని మ్యాచ్ల్లో పది మ్యాచ్ల్లో అంటే ప్రతి మ్యాచ్లో ఇంచుమించు మీరు ఎన్ని రన్స్ కొట్టినట్టు ట్వంటీ రన్స్ కొట్టినట్టు అంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ అని కాదు కదా యావరేజ్ అంటే సో అన్ని ఇన్నింగ్స్కి పది ఇన్నింగ్స్కి ఇరవై 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 చెప్పున రెండు వందల రన్స్ని మీరు కొట్టినట్టు అంటే ఇంచుమించు ప్రతి ఇన్నింగ్స్కి మీరు ట్వంటీ రన్స్ కొట్టినట్టు అలాగే బౌలింగ్ యావరేజ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వికెట్స్ సపోజ్ మీరు ట్వంటీ ఫైవ్ వికెట్స్ తీసారనుకోండి ఫైవ్ మ్యాచెస్లో అంటే ప్రతి మ్యాచ్కి మీరు ఎన్ని ఇన్నింగ్స్ ఎన్ని వికెట్స్ తీసినట్టు ఫైవ్ వికెట్స్ తీసినట్టు సో బౌలింగ్ యావరేజ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వికెట్స్ మీరు తీసిన వికెట్స్ ఎన్ని మ్యాచ్ల్లో ఫైవ్ మ్యాచ్ల్లో సో ప్రతి మ్యాచ్ మీరు ఎన్ని తీసినట్టు ఫైవ్ వికెట్స్ ఇది యావరేజ్ అంటే ఎగ్జాక్ట్గా ఫైవ్ తీస్తారని కాదు ఒక మ్యాచ్లో సిక్స్ తీయచ్చు ఒక మ్యాచ్లో టూ తీయచ్చు ఒక మ్యాచ్లో త్రీ తీయచ్చు సో వాటన్నిటికీ యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇంచుమించు ప్రతి మ్యాచ్కి మీరు తీసిన వికెట్ల సంఖ్య యావరేజ్ని తెలియజేస్తుంది కాబట్టి సో అతని తాలూకు బౌలింగ్ యావరేజ్ ఎంత అవుతుంది ఫైవ్ సో బ్యాటింగ్ యావరేజ్ అంటే టోటల్ రన్స్ బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్ బౌలింగ్ యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ వికెట్స్ బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అనమాట సో ఈ బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ యావరేజ్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది నేను ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ నుంచి చూస్తే చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయో నేను మీకు చెప్పడం జరుగుతుంది జాతీయగా విని నేర్చుకోండి ఓకే లెట్స్ స్టార్ట్ సో ది యావరేజ్ రన్స్ ఆఫ్ ఎ క్రికెటర్ ఆఫ్ టెన్ ఇన్నింగ్స్ వాస్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక క్రికెటరు టెన్ ఇన్నింగ్స్ ఆడేట అతని తాలూకా యావరేజ్ రన్స్ అంటే ఒక మ్యాచ్లో కొట్టినవి కాదు ప్రతి మ్యాచ్లో యావరేజ్ని ఎన్ని కొట్టాడు అంటే ఇరవై ఐదు కొట్టాడు హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ హిజ్ నెక్స్ట్ ఇన్నింగ్స్ చూడు టెన్ ఇన్నింగ్స్ చేశాడు కదా టెన్ ఇన్నింగ్స్కి అతని తాలూకా యావరేజ్ ఎంత ట్వంటీ ఫైవ్ సో హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ హిజ్ నెక్స్ట్ ఇన్నింగ్ అంటే లెవెన్త్ ఇన్నింగ్స్లో అనమాట సో ఈ లెవెన్త్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ కొడితే సో యాజ్ టు ఇంక్రీజ్ హిజ్ యావరేజ్ బై ఫైవ్ రన్స్ ఆల్రెడీ యావరేజ్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ రన్స్ ఉంది అలాంటి యావరేజ్ ఇంకో ఫైవ్ రన్స్ పెరిగి అంటే ఇంక్రీజ్ అన్నాడు కదా ఫైవ్ రన్స్ పెరిగి థర్టీ అయిపోవాలి అంటే వాడు లెవెన్త్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ కొట్టాలి అన్నది క్వశ్చన్ అనమాట సో దీని ట్రిక్ మనం ఇది వరకు చేసినట్టు చేద్దాం అదేంటి అతను టెన్ ఇన్నింగ్స్లోనూ చేసిన రన్ యావరేజ్ ఎంత రన్స్ తాలూకు యావరేజ్ ట్వంటీ ఫైవ్ సో టెన్ ట్వంటీ ఫైవ్ అని మనం వేసాం సో లెవెన్త్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ కొడితే యావరేజ్ ఫైవ్ పెరగాలట ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఉంది కదా అది ఫైవ్ పెరిగితే ఎంత అవుతుంది థర్టీ చూడండి మళ్ళీ చెప్తున్నాను సో హిజ్ యావరేజ్ రన్స్ ఫ్రమ్ టెన్ ఇన్నింగ్స్ వాజ్ ట్వంటీ ఫైవ్ సో హౌ మెనీ రన్స్ హీ హాస్ టు మే టు బికమ్ ది యావరేజ్ థర్టీ సో ఇన్ హిజ్ నెక్స్ట్ ఇన్నింగ్స్ సో ఆల్రెడీ ప్రీవియస్ ఇన్నింగ్స్ ఎన్ని టెన్ నెక్స్ట్ ఇన్నింగ్ అంటే ఎన్నోది అవుతుంది లెవెంత్ది సో టెన్ ఇన్నింగ్స్కి ట్వంటీ ఫైవ్ యావరేజ్ అయితే ఎన్ని రన్స్ చేస్తే యావరేజ్ థర్టీ అవుతుంది అన్నది క్వశ్చన్ సో మనం ఇది ఎలా చేసాం టెన్ ఉండేది లెవెన్ అయింది సో వన్ ఇంక్రీజ్ అయింది సో దిస్ వన్ ఇంటూ థర్టీ వన్ ఇంటూ థర్టీ ప్లస్ ఇప్పుడు ఈ రెండిటి తాలూకా డిఫరెన్స్ చూడమని చెప్పాను మన పాత యావరేజెస్ వీడియోస్ నాలుగు చూడండి మీరు మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఈ ట్రిక్ అన్నది సో ట్వంటీ ఫైవ్కి థర్టీకి దీని తాలూకా డిఫరెన్స్ ఎంత మనకి ఫైవ్ సో ఫైవ్ ఇంటూ ఈ నెంబర్ ఈ లాస్ట్ నెంబర్ ఇందాక ఈ లాస్ట్ నెంబర్ని ఇంటూ చేశాం కదా ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఇంటూ లాస్ట్ నెంబర్ ఫైవ్ ఇంటూ టెన్ సో వన్ థర్టీ జార్ థర్టీ ప్లస్ ఫైవ్ టెన్ జార్ ఫిఫ్టీ సో ఎంత వస్తుంది ఎయిటీ ఓకేనా సో వాడు తన తాలూకా లెవెన్త్ ఇన్నింగ్స్లో ఎయిటీ రన్స్ కనుక చేస్తే టోటల్ యావరేజ్ ఎంత అయిపోతుందిట థర్టీ అయిపోతుందట ఓకేనా ఫైవ్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఉన్నది ఫైవ్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ అవుతుంది ఎప్పుడు లెవెన్త్ ఇన్నింగ్స్లో ఎయిటీ రన్స్ కొడితే ఓకేనా స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ చూడండి ఇది సెకండ్ ప్రాబ్లమ్ ఈ మోడల్ ఎలా ఉంటుంది అన్నది ఏ బ్యాట్స్మెన్ హ్యాజ్ అ సెట్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఫర్ హిస్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ అంటే అతను ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ ఆడాడు అప్పుడు దాని తాలూకా యావరేజ్ ఎంత తెలియదు సెట్ అయిన యావరేజ్ అన్నాడు ఆ యావరేజ్ ఎంత తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుని చేస్తాం సో ఇన్ సిక్స్టీన్త్ ఇన్నింగ్స్ అంటే ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ అయిపోయాయి కదా అతని సిక్స్టీన్త్ ఇన్నింగ్స్లో హీ మేక్స్ నైంటీ రన్స్ అతను నైంటీ రన్స్ చేసట సిక్స్టీన్త్ ఇన్నింగ్స్లో అప్పుడు ఏమంట అండ్ హీజ్ యావరేజ్ ఇంక్రీజ్డ్ బై త్రీ సో వాట్ ఈజ్ యావరేజ్ ఆఫ్ సిక్స్టీన్ ఇన్నింగ్స్ అయితే మొత్తం ఈ సిక్స్టీన్ ఇన్నింగ్స్ తాలూకా యావరేజ్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలంట చూడండి బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ ఎ సర్టైన్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఫర్ హిస్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ తాలూకు యావరేజ్ ఎంతనా తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం సో నెక్స్ట్ సిక్స్టీన్త్ ఇన్నింగ్స్ లో నైన్టీన్ రన్స్ చేసాడు కదా వాడు సో అప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి మనం ఏంటి వేసాం ఇన్నింగ్స్ యావరేజ్ వేసాం కాబట్టి ఇక్కడ కూడా ఇన్నింగ్స్ ఇది సిక్స్టీన్త్ ఇన్నింగ్స్ యావరేజ్ ఏమైంటే యావరేజ్ ఇంక్రీజ్డ్ బై త్రీ పాత యావరేజ్ ఎక్స్ ఉండేది అది ఇంక్రీజ్ అయ్యింది త్రీ రన్స్ సో ఎక్స్ ఉండేది ఇంక్రీజ్ త్రీ రన్స్ ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్ ప్లస్ త్రీ అయినట్టు అనమాట సో మన ట్రిక్కి ఇందాకలాగా జస్ట్ ఫిఫ్టీన్ ఉండేది సిక్స్టీన్ అయింది అంటే డిఫరెన్స్ ఎంత వన్ సో వన్ ఇంటూ ఈ లాస్ట్ నెంబర్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఓకేనా నెక్స్ట్ ఈ రెండిటి తాలూకా డిఫరెన్స్ ఎంత ఎక్స్ ఉండేది ఎక్స్ ప్లస్ త్రీ అంటే త్రీ పెరిగింది సో దాని తాలూకా డిఫరెన్స్ త్రీ సో త్రీ ఇంటూ ఫిఫ్టీన్ సో త్రీ ఇంటూ ఫిఫ్టీన్ సో మనకి మార్పు జరగడానికి కారణం ఏంటి వాడి తలుక సిక్స్టీన్త్ ఇన్నింగ్స్లో నైంటీ రన్స్ చేయడం కాబట్టి ఆ నైంటీకి దీన్ని ఈక్వల్ చేస్తాం మనం సో వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ జర్ అంతా ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ సో ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ త్రీ అంతా ఫార్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఈ ప్లస్ ఫార్టీ ఎయిట్ అన్నది ఇటువైపు వెళ్తే మైనస్ ఫార్టీ ఎయిట్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ సో అంటే మొదటి ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ తాలకు యావరేజ్ ఫార్టీ టూ అని తెలిసింది అయితే సిక్స్టీన్ ఇన్నింగ్స్ తాలూకా యావరేజ్ ఎంత అన్నాడు మనం దాన్ని ఎక్స్ ప్లస్ త్రీ కదా అనుకున్నాం సో సిక్స్టీన్త్ ఇన్నింగ్స్ సిక్స్టీన్ ఇన్నింగ్స్ తాలకి యావరేజ్ కావాలంటే ఎక్స్ ప్లస్ త్రీ సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఫార్టీ టూ కాబట్టి ఇక్కడ ఎక్స్ బదులు ఫార్టీ టూ వేస్తే ఫార్టీ టూ ప్లస్ త్రీ ఫార్టీ ఫైవ్ సో ఇది మీరు పెద్ద లెక్క ఇదేంటి ఎంత ట్రిక్ అనుకోవద్దు జస్ట్ ఫిఫ్టీన్ ఇస్ టూ ఎక్స్ అంటే చేంజ్ అయ్యాక సిక్స్టీన్ ఇస్టు ఎక్స్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్కి సిక్స్టీన్కి డిఫరెన్స్ వన్ సో వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ ఎక్స్కి ఎక్స్ ప్లస్ త్రీకి డిఫరెన్స్ త్రీ త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీ అని సో ఫస్ట్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ తాలకి యావరేజ్ తెలిసిపోతుంది సిక్స్టీన్ ఇన్నింగ్స్ తాలకి యావరేజ్ కావాలంటే ఎక్స్ ప్లస్ త్రీ చేస్తే తెలిసిపోతుంది ఓకేనా స్టూడెంట్స్ సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం ఇది ఇంకో మోడల్ ఏ బ్యాట్స్మెన్ ప్లేడ్ థర్టీ ఫైవ్ ఇన్నింగ్స్ విత్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ఫిఫ్టీ అంటే థర్టీ ఫైవ్ ఇన్నింగ్స్టా యావరేజ్ ఫిఫ్టీ ఇందాక నుంచి మనం ఎలాగే కదా వేసుకుంటున్నాం సో హిజ్ హయ్యెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హిజ్ లోయెస్ట్ స్కోర్ బై వన్ ఎయిటీ రన్స్ అంటే హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ అని రెండు స్కోర్లు వాడికి ఉంటాయి కదా వాడు ఆడినప్పుడు సో అందులో హయ్యెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ కన్నా వన్ ఎయిటీ రన్స్ ఎక్కువ సో లోయెస్ట్ ఎక్స్ అనుకుంటే హయ్యెస్ట్ ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ ఎందువల్ల ఎలా వేశాము సో హిజ్ హయ్యెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హిజ్ లోయెస్ట్ స్కోర్ అతని తాలూకా హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ కన్నా వన్ ఎయిటీ ఎక్కువట సో లోయెస్ట్ స్కోర్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ అవుతుంది కదా ఇది ఇలా పక్కన వేసుకోండి సో ఇఫ్ దీస్ టూ ఇన్నింగ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అంటే ఈ రెండు ఇన్నింగ్స్ హైయెస్ట్ రన్స్ కొట్టిన ఇన్నింగ్స్ లోయెస్ట్ రన్స్ కొట్టిన ఇన్నింగ్స్ని తీసి సెట్ అంటే థర్టీ ఫైవ్ ఉండేవి కదా రెండు ఇన్నింగ్స్ తీసేస్తే ఏమవుతుంది థర్టీ త్రీ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ హిజ్ ఇన్నింగ్స్ ఈజ్ ఫార్టీ సెవెన్ రన్స్ సో అప్పుడు యావరేజ్ ఎంత అయిపోయిందిట ఫార్టీ సెవెన్ సో వాట్ ఈజ్ హిజ్ హైయెస్ట్ స్కోర్ అయితే హయ్యెస్ట్ స్కోరు ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా థర్టీ ఫైవ్ ఇన్నింగ్స్కి ఫిఫ్టీ చేసేట్టు సో ఏ బ్యాట్స్మెన్కైనా హయ్యెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ ఉంటుంది కదా ఆ రెండిటికి హయ్యెస్ట్ స్కోర్ ఏమో లోయెస్ట్ స్కోర్ కన్నా వన్ ఎయిటీ నైన్ రన్స్ ఎక్కువ కాబట్టి లోయెస్ట్ ఎక్స్ అనుకుంటాం హైయెస్ట్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ సో అలాగే చేస్తే ఏమైంది హయ్యెస్ట్ స్కోర్ని లోయెస్ట్ స్కోర్ కొట్టిన ఇన్నింగ్స్ని సెట్ అంటే థర్టీ ఫైవ్లోంచి ఆ టూ ఇన్నింగ్స్ పోతే థర్టీ త్రీ ఇన్నింగ్స్ అప్పుడు యావరేజ్ ఎంత అయితే ఫార్టీ సెవెన్ చూడండి ఇప్పుడు సో థర్టీ ఫైవ్ ఎంత అయింది థర్టీ త్రీ అంటే డిఫరెన్స్ టూ సో టూ ఇంటూ మనం లాస్ట్ నెంబర్ని కదా ఇంటూ చేస్తాం ఫార్టీ సెవెన్ ప్లస్ ఈ రెండిటి తాలూకా డిఫరెన్స్ అంత త్రీ సో త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి థర్టీ ఫైవ్ అన్నది థర్టీ త్రీ అయిపోయింది అంటే మైనస్ టూ తగ్గిపోయింది అనమాట సో అలాగే ఫిఫ్టీ అన్నది ఫార్టీ సెవెన్ అయిపోయింది సో ఈ రెండు ఎప్పుడైతే డబల్ మైనస్ అయ్యాయో మీరు డైరెక్ట్గా ప్లస్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడు చూడండి టూ ఫార్టీ నైన్స్ అంతా నైంటీ ఫోర్ ప్లస్ త్రీ థర్టీ ఫైవ్స్ అంతా వన్ హండ్రెడ్ ఫైవ్ ఓకేనా ఇప్పుడు సో వన్ హండ్రెడ్ ఫైవ్ ప్లస్ నైంటీ ఫోర్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ సో ఈ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ని మనం ఏం చేస్తామంటే హయ్యెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ ఉన్నాయి కదా ఈ రెండింటిని యాడ్ చేసి దానికి ఈక్వల్ చేయాలన్నమాట సో ఎక్స్ ప్లస్ అంటే లోయెస్ట్ స్కోర్ ప్లస్ హైయెస్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ నైన్ రన్స్ అంటే ఈ రెండు ఇన్నింగ్స్ తీసేసినప్పుడు అతనికి వచ్చిందా మనకి టోటల్ రన్స్ అనమాట సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంతా టూ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ నైన్ సో ఈ ప్లస్ వన్ ఎయిటీ నైన్ అటువైపు పిలితే మైనస్ వన్ ఎయిటీ నైన్ అవుతుంది సో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ నైన్ నుంచి వన్ ఎయిటీ నైన్ పోతే అంత టెన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టూ అటువైపు పెళ్తే బై టూ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్టీ ఎంత వచ్చింది మనకి ఫైవ్ సో వాడు అడిగింది ఏంటి వాట్ ఈజ్ హిజ్ హైయెస్ట్ స్కోర్ హయస్ట్ స్కోర్ని మనం ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ అనుకున్నాం కదా సో హైయెస్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏంటనుకున్నాం ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ కదా అనుకున్నాం సో ఎక్స్ బదులు మనకి ఎంత వచ్చింది ఫైవ్ సో ఫైవ్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ ఫోర్ సో అతని తాలూకా హయ్యెస్ట్ స్కోర్ ఎంత వన్ నైంటీ ఫోర్ ఓకేనా స్టూడెంట్స్ చూడండి మనం ఏం చేసాం ఒక బ్యాట్స్మెన్ తాలూకా థర్టీ ఫైవ్ ఇన్నింగ్స్ తాలూకా యావరేజ్ ఫిఫ్టీ ఇచ్చాడు సో అతని తాలూకా హయ్యెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి ఉండే డిఫరెన్స్ వన్ ఎయిటీ నైన్ అని ఇచ్చాడు సో లోయెస్ట్ ఎక్స్ అయితే హయ్యెస్ట్ వన్ ఎయిటీ నైన్ అవుతుంది ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ అవుతుంది ఇఫ్ దిస్ టూ ఇన్నింగ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అంటే హైయెస్ట్ కోటింది లోయెస్ట్ కొట్టింది తీసి మనకు ఉన్న థర్టీ ఫైవ్ ఇన్నింగ్స్ ఈ రెండు తీసేస్తే థర్టీ త్రీ అప్పుడు యావరేజ్ ఎంత అయింది ఫార్టీ సెవెన్ సో మన పాత ట్రిక్ ప్రకారం చేస్తే థర్టీ ఫైవ్ థర్టీ త్రీ అంటే తగ్గిపోయింది కాబట్టి మైనస్ యూజ్ చేశాను నేను అలాగే ఫిఫ్టీ అన్నది ఫార్టీ సెవెన్ అయ్యింది కాబట్టి మైనస్ ఈ డబల్ మైనస్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ప్లస్ చేసి ఎడిషన్ చేసేయండి సో డిఫరెన్స్ టూ ఇంటూ ఫార్టీ సెవెన్ నైంటీ ఫోర్ ఇక్కడ డిఫరెన్స్ త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫైవ్ రెండు యాడ్ చేస్తే వన్ నైంటీ నైన్ సో ఈ ఇన్నింగ్స్ ఈ రెండు ఇన్నింగ్స్ని తీస్తాం కదా వీటిని యాడ్ చేసి దీనికి ఈక్వల్ చేస్తాం అనమాట అప్పుడు టోటల్ మనకు తెలుస్తుంది సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైంటీ నైన్ చేస్తే ఫైవ్ వస్తుంది హైయెస్ట్ స్కోరు వన్ నైంటీ ఫోర్ ఓకేనా ఓకే స్టూడెంట్స్ ఇది చూడండి అంటే ఇప్పుడు మనం చేసిన థర్డ్ ప్రాబ్లం లాంటిదే కానీ క్వశ్చన్ మార్చి ఇలా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇషాంత్ శర్మ ఈజ్ ఎ క్రికెట్ ప్లేయర్ అండ్ హిస్ బ్యాటింగ్ యావరేజ్ ఫర్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ ఈజ్ ఫార్టీ అంటే అతని తాలూకా ఫిఫ్టీన్ ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంతట ఫార్టీ మనం ఎలా కదా వేసుకుంటున్నాం సో అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది రన్స్ ఆఫ్ ఈజ్ బెస్ట్ ఇన్నింగ్స్ అండ్ వర్స్ట్ ఇన్నింగ్స్ ఈజ్ సెవెంటీ ఇందాక హయ్యెస్ట్ స్కోర్ కొట్టిన ఇన్నింగ్స్ లోయెస్ట్ స్కోర్ కొట్టిన ఇన్నింగ్స్ అని ఇచ్చాడు కదా ఇక్కడ ఏమో బెస్ట్ వరస్ట్ అని ఇచ్చాడు సో వరస్ట్ ఇన్నింగ్స్లో ఎక్స్ కొట్టాడు అనుకోండి బెస్ట్ ఇన్నింగ్స్లో దానికన్నా ఒక సెవెంటీ ఎక్కువ కొట్టాడు ఇక్కడ ఇచ్చాడు సో బెస్ట్ ఇన్నింగ్స్కి వరస్ట్ ఇన్నింగ్స్కి ఉండే డిఫరెన్స్ సెవెంటీ టై సో ఇఫ్ దిస్ టూ ఇన్నింగ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అంటే ఇది ఇది రెండు తీసి సెట్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్ ఉండేవి అందులోంచి రెండు ఇన్నింగ్స్ తీసి సెట్ అంటే ఎన్ని అవుతాయి థర్టీన్ సో ఎక్స్క్లూడెడ్ చేస్తే దెన్ హిజ్ యావరేజ్ బికమ్స్ థర్టీ ఎయిట్ సో ఈ థర్టీన్ ఇన్నింగ్స్ కి ఎంత అయిపోయిందట థర్టీ ఎయిట్ సో వాట్ ఈజ్ హిజ్ బెస్ట్ స్కోర్ అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో అప్పట్లాగే ఫిఫ్టీన్ థర్టీన్ అయిపోయిందంటే తగ్గిపోయింది కాబట్టి మైనస్ చేసాం సో ఇక్కడ టూ ఇంటూ థర్టీ ఎయిట్ అంటే మనకు తెలుసు సెవెంటీ సిక్స్ ప్లస్ అలాగే ఫార్టీ అనేది థర్టీ ఎయిట్ అయిపోయింది అంటే ఇక్కడ కూడా తగ్గిపోయింది సో ఇక్కడ టూ టూ ఇంటూ ఫిఫ్టీన్ ఇక్కడ వేస్తాం మనం సో టూ థర్టీ ఎయిట్ జార్ సెవెంటీ సిక్స్ టూ ఫిఫ్టీన్స్ థర్టీ సో సెవెంటీ సిక్స్ ప్లస్ థర్టీ అంతా వన్ హండ్రెడ్ సిక్స్టీ సో సేమ్ ఇందాక లెక్కలాగా మనం ఏం చేస్తాం ఈ లో వరస్ట్ ఇన్నింగ్స్ ఎక్స్ బెస్ట్ ఇన్నింగ్స్ ఎక్స్ ప్లస్ సెవెంటీ సో దీన్ని తీసుకెళ్ళి వన్ హండ్రెడ్ సిక్స్కి ఈక్వల్ చేయాలి సో టూ ఎక్స్ ప్లస్ సెవెంటీ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ సిక్స్ సో ఈ ప్లస్ సెవెంటీ అటువైపు వెళ్తే మైనస్ సెవెంటీ వన్ హండ్రెడ్ సిక్స్ మైనస్ సెవెంటీ సో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ బై టూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ ఎంత వస్తుంది ఎయిటీన్ వస్తుంది మనకి ఇప్పుడు వాడు అడిగింది ఏంటి బెస్ట్ స్కోర్ అడిగాడు సో బెస్ట్ స్కోర్ అంటే మనకి ఏంటంది బెస్ట్ స్కోర్ ఎక్స్ ప్లస్ సెవెంటీ కదా మనకు ఉన్నది సో ఎక్స్ బదులు ఎంత వచ్చింది ఎయిటీన్ సో ఎయిటీన్ ప్లస్ సెవెంటీ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఎయిటీ ఎయిట్ సో తాలూకా బెస్ట్ స్కోర్ ఎంత ఎయిటీ ఎయిట్ ఇది కూడా సేమ్ ఇందాక మనం చేసిన థర్డ్ ప్రాబ్లం లాంటిదే కాకపోతే ఇక్కడ బెస్ట్ ఇన్నింగ్స్ వరస్ట్ ఇన్నింగ్స్ అన్ని యూజ్ చేయడం జరిగింది మీకు తెలియడం కోసం అని ఈ ప్రాబ్లం చెప్పాను అందరికీ అర్థమైంది అనుకుంటాను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ చెప్పినవి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇది ఇది బౌలింగ్ యావరేజ్కి కి సంబంధించిన ప్రాబ్లం సో జాగ్రత్తగా చూడండి సో ఏ బౌలర్ హూస్ బౌలింగ్ యావరేజ్ ఇస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ రన్స్ పర్ వికెట్ అంటే ప్రతి వికెట్కి అతను థర్టీన్ పాయింట్ ఫైవ్ రన్స్ ఇచ్చేసట్ట అవతల బ్యాట్స్మెన్స్కి అంటే ఒక ప్రతి ఒక వికెట్కి ఆ వికెట్ తీయడం కోసం థర్టీన్ పాయింట్ ఫైవ్ రన్స్ ఇవ్వడం జరుగుతున్నట్టు ప్రతిసారిని సో అండ్ హీ టేక్స్ ఫోర్ వికెట్స్ ఫర్ ట్వంటీ సెవెన్ రన్స్ ఇన్ హిజ్ లాస్ట్ మ్యాచ్ అంటే అతను ఆడిన కిందటి మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసేట కానీ అతను ఇచ్చిన రన్స్ అన్ని ట్వంటీ సెవెన్ రన్స్ట అండ్ దేర్ బై డిక్రీజ్ హిజ్ యావరేజ్ బై జీరో పాయింట్ ఫైవ్ రన్స్ అతని తాలూకా జీరో పాయింట్ ఫైవ్ తగ్గింట అంటే ఇందాక థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉండేది కదా సో అది ఇప్పుడు ఎంత జీరో పాయింట్ ఫైవ్ తగ్గిపోయింది అంటే థర్టీన్ అయిపోయింది ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ బిఫోర్ హిస్ లాస్ట్ మ్యాచ్ సో గత మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసాడు ఇరవై ఏడు రన్స్ ఇచ్చాడు కదా అంతకు ముందు మ్యాచ్ లో మరి ఒక వికెట్ తీయడం కోసం థర్టీన్ పాయింట్ ఫైవ్ రన్స్ ఇచ్చట సో అయితే అతను అంతకు ముందు మ్యాచ్ల్లో అంటే లాస్ట్ మ్యాచ్ కాకుండా అంతకు ముందు మ్యాచ్ల్లో అసలు ఎన్ని వికెట్లు తీసాడు అన్నది మన క్వశ్చన్ అడగడం జరిగిందనమాట సో అంతకు ముందు మ్యాచ్ల్లో ఎన్ని తీశారో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం అప్పుడు అతను ఇచ్చిన యావరేజ్ రన్స్ అంతటా థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఏమైంది అతను ఇదివరకు తీసిన వికెట్లు ఎన్నో తెలియదు కానీ ఈ లాస్ట్ మ్యాచ్లో కింద సార్ ఆయన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసేటట్టు అంటే పాత ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది అంటే దానికన్నా నాలుగు వికెట్లు ఎక్కువ సో అప్పుడు యావరేజ్ ఏమైంది డిక్రీజ్ అయిపోయింది అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉండేది జీరో పాయింట్ ఫైవ్ తగ్గిపోయిందిట అంటే చూడండి థర్టీన్ పాయింట్ ఫైవ్ లోంచి జీరో పాయింట్ ఫైవ్ తీసేయండి ఎంత అయింది థర్టీన్ సో ఇది ఎంత అయిపోయింది థర్టీన్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి మన ట్రిక్ ప్రకారం ఎక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ అయింది అంటే ఇక్కడ ప్లస్ ఫోర్ అయింది మనకి ఫోర్ ఇంటూ థర్టీన్ ఎంత ఫిఫ్టీ టూ అలాగే ఇక్కడ థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ అయిపోయింది అంటే తగ్గిపోయింది సో థర్టీన్ పాయింట్ ఫైవ్ అన్నది థర్టీన్ అయిపోయింది అంటే ఎంత తగ్గిపోయింది జీరో పాయింట్ ఫైవ్ సో ఒక ప్లస్ వచ్చింది ఒక మైనస్ వచ్చినప్పుడు మీరు మైనస్ చేయండి ఒక సందర్భంలోనూ సో జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ ఎక్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ సో ఈ మార్పులకి కారణం ఏంటి అతను కిందటి మ్యాచ్లో ఇరవై ఏడు రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసాడు కాబట్టి ఆ ఇరవై ఏడు రన్స్ అన్నదానికి మనం దీన్ని ఈక్వల్ చేయాలి ఓకేనా అతను ముందు మ్యాచ్లో ఎన్ని వికెట్లు తీసాడో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం అప్పుడు అతను ఇచ్చిన రన్స్ ఏమవుతుందంటే ఈ వికెట్లకి థర్టీన్ పాయింట్ ఫైవ్ యావరేజ్ రన్స్ ఇప్పుడు ఏంటైంది కిందటిసారి జరిగిన మ్యాచ్లో పాత వికెట్ల కన్నా నాలుగు వికెట్లు ఎక్కువ తీసాడు అంటే ఎక్స్ కన్నా నాలుగు ఎక్కువ అంటే ఎక్స్ ప్లస్ ఫోర్ అప్పుడు పాత యావరేజ్ రన్స్ కన్నా ఈ యావరేజ్ ఏమైందంటే జీరో పాయింట్ ఫైవ్ తగ్గిపోయింట సో థర్టీన్ పాయింట్ ఫైవ్ లో నుంచి జీరో పాయింట్ ఫైవ్ తీస్తే థర్టీన్ అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ అన్నది థర్టీన్ అయిపోయింది సో మన ట్రిక్ ప్రకారం ఎక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్కి ప్లస్ ఫోర్ డిఫరెన్స్ ఇంటూ థర్టీన్ ఫిఫ్టీ టూ అలాగే థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ అయిపోయింది అంటే మైనస్ తగ్గిపోయింది కాబట్టి మైనస్ యూజ్ చేశాను నేను సో ఈ రెండింటికి డిఫరెన్స్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ ఎక్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ ఇలా ప్లస్ మైనస్ వచ్చినప్పుడు మైనస్ వేయండి మిగతా సందర్భాల్లో రెండు మైనస్లు వచ్చినా ప్లస్లు వచ్చినా ప్లస్ వేస్తాం సో ఈ మార్పుకి కారణం ఏంటి ట్వంటీ సెవెన్ రన్స్ ఇచ్చాడు అతని తాలూకు లాస్ట్ మ్యాచ్లో సో దానికి ఈక్వల్ చేస్తాం సో మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ అన్నది అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది అలాగే ప్లస్ ట్వంటీ సెవెన్ అన్నది ఇటువైపు వచ్చేస్తే మైనస్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఓకేనా ఇలాగే సో ఇప్పుడు చూడండి యాభై రెండులో నుంచి ఇరవై ఏడు పోతే ఇరవై ఐదు సో ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ సో ఈ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఇటువైపు వస్తే బై ట్వంటీ ఫైవ్ బై జీరో పాయింట్ ఫైవ్ సో ఎక్స్ అన్నది అలా ఉండిపోతుంది సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏంటి జీరో పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ కదా అంతేనా సో జీరో పాయింట్ ఫైవ్ బదులు హాఫ్ వేస్తాను ఈ వన్ బై టూ అన్నది న్యూమరేటర్ దగ్గరికి వెళ్తే టూ బై వన్ అయిపోతుంది సో ట్వంటీ ఫైవ్ టూస్ ఫిఫ్టీ సో ఎంత వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నది వచ్చింది అనమాట సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ బిఫోర్ హిస్ లాస్ట్ మ్యాచ్ సో లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు అతను ఎన్ని వికెట్లు లాస్ట్ మ్యాచ్లో అయితే నాలుగు వికెట్లు తీసాడు అంతకు ముందు మ్యాచ్లో ఎన్ని తీసాడు అన్నది మనం ఎక్స్ అనుకున్నాం సో ఎక్స్ అన్నది ఎంత వచ్చింది ఫిఫ్టీ అంటే అతని తాలూకా గత ఇన్నింగ్స్లో అతను తీసిన వికెట్లు ఎన్ని ఫిఫ్టీ ఇక్కడ నుంచి చూడండి ఇలా కూడా చేయొచ్చు దీన్ని ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక సున్నా ఉన్నది పది కదా దాంతో ట్వంటీ ఫైవ్ని ఇంటూ చేయండి అలాగే ఈ జీరో పాయింట్ ఫైవ్ని కూడా టెన్తో ఇంటూ చేయండి అదే ఇక్కడ రెండు నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటే హండ్రెడ్తో ఇంటూ చేయొచ్చు సో ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టూ ఫిఫ్టీ బై ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ ఒక నెంబర్ తర్వాత పాయింట్ కదా అందుకని ఫైవ్ పాయింట్ జీరో అంటే ఫైవ్ కదా సో ఫైవ్ ఫైవ్ జర్ జీరో అంటే ఫిఫ్టీ ఇలా కూడా చేయొచ్చు సో అతని తాలూకా గత ఇన్నింగ్స్ తాలూకా యావరేజ్ రన్స్ అంతా ఫిఫ్టీ ఓకేనా ఓకే స్టూడెంట్స్ దీంతో యావరేజెస్కి సంబంధించి బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ యావరేజ్ అనే మోడల్ చెప్పడం జరిగింది మన తాలూకా యావరేజెస్ ఫిఫ్త్ పార్ట్లోను దీంతో యావరేజెస్ కంప్లీట్ చేశాను మీరు మీరు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్న సమస్య ఇచ్చినా సరే అంటే ఆర్ఎస్ అగర్వాల్లో కానీ కిరణ్ ప్రకాశన్ బుక్స్లో కానీ ఏవైనా సరే యావరేజ్కి సంబంధించిన లెక్కలు చేయాలనుకుంటే మన వీడియోస్ అయితే చూడండి చూశాక మీరు ఖచ్చితంగా అందులో ఉన్న లెక్కలు చేయగలరు మీకు ఏమైనా డౌట్ వస్తే డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే చెప్పాను కదా కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా చేయకపోతే అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీరు కనుక ఇలా నాకు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది మనం ఈ యావరేజెస్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత టైం అండ్ వర్క్ చేయడం జరుగుతుంది సో వాటికి సంబంధించి కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా నేను క్లారిఫై చేస్తూ ఉంటాను ఎప్పటికీ కూడా ఓకేనా థ్యాంక్ యూ